అందరికీ నా నమస్కారాలు అండి. అండ్ మనం ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ అండ్ ఉన్న సిలబస్లో వన్ యాక్ట్ ప్లే కన్యాశుల్కం అని గురజాడ అప్పారావు గారు రాసింది. సో ఆ కన్యాశుల్కం యాక్ట్ వన్ అండ్ యాక్ట్ టూ అనేవి రెండు యాక్ట్స్, రెండు అంకాలు అనేవి ఉన్నాయి. సో ఈ రెండు అంకాలలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు క్యారెక్టర్స్ అంచనాకు రావాలి. మనం క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి, అప్పుడు మాత్రమే కథ అర్థమవుతుంది. సో కన్యాశుల్కం, కన్యాశుల్కం అంటే ఏంటంటే ఇప్పుడు వరకట్నం అనేది ఎలా ఉందో ఒకప్పుడు, అండ్ అమ్మాయిలు కనుక వాళ్ళని వధువుగా లేదా అమ్మాయిని ఇంకో ఇంట్లో ఇచ్చినందుకు లేదా జనరల్గా ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు కన్యాశుల్కం అనేది ఇవ్వబడుతుంది. కన్యాశుల్కం అంటే ఏంటంటే, అండ్ కన్యని ఇస్తున్నందుకు గాను వాళ్ళు ఇన్ రిటర్న్ ఏం చేస్తారంటే డబ్బుల్ని ఇస్తారు. సో ఇప్పుడు ఎట్లా అయితే వరకట్నం అనేది డిఫరెంట్ అండ్ కన్యాశుల్కం అనేది డిఫరెంట్, ఇంకో రకంగా చిన్నగా చెప్పాలంటే అమ్మాయిని అమ్మేసుకుంటారనమాట, దాన్నే అమ్మేసుకున్నందుకు ఇచ్చిన డబ్బే కన్యాశుల్కం అవుతుంది. సో ఇందులో గురజాడ అప్పారావు గారు రాసిన దాంట్లో ఆనాటి సమాజం అనేది ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. అండ్ క్యారెక్టర్స్ విని విషయానికి వచ్చేస్తే మనకి మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ క్యారెక్టర్ ఎవరంటే గిరీశం పంతులు. సో ఈయన అండ్ లీడ్ క్యారెక్టర్ కాన్మ్యాన్, అంటే ఈజీ మనీ కోసం అందరినీ మోసం చేస్తూ ఉంటాడు అండ్ మోస్ట్ ఆడవాళ్ళ దగ్గర ఎక్కువగా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇతను ఏం చేస్తూ ఉంటాడంటే మ్యారేజ్ చేసుకుంటానని వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. అండ్ మధురవాణి దగ్గర అదే వాగ్దానం ఇస్తాడు అండ్ పూటకోలమ్మ దగ్గర అంతే, అండ్ బుచ్చమ్మ అనే దగ్గర, మీనాక్షి దగ్గర, ఇట్లా వీళ్ళందరి దగ్గర కూడా అండ్ కొంత ఈ యొక్క విషయాలు అంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఇతను ఎడ్యుకేషనిస్ట్ అని చెప్పుకుంటూ ఉంటాడు. సో ఏంటంటే నేను చక్కగా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను, నేను విద్యావంతుణ్ణి. సో ఈ విధంగా చెప్పుకుంటూ ఉండే క్యారెక్టర్ అనమాట. ఎక్కువగా సిగరెట్లు తాగుతూ ఉంటాడు. అండ్ మధురవాణి వచ్చేసి ప్రాస్టిట్యూట్ వేశ్య. అండ్ పూటకోలమ్మ అండ్ ఈమె విధవ. పూటకోళ్ళ ఇల్లు అంటే, అండ్ మోస్ట్ ఇప్పుడు వాళ్ళకి కొంత తెలియకపోవచ్చు కానీ ఆ రోజుల్లో ఏంటంటే ఎవరైనా నాకు ఆకలి వేస్తుందంటే ఉచితంగా భోజనం పెట్టేవాళ్ళు. కానీ పూటకోళ్ళమ్మ అంటే ఏంటంటే ఈ పూటకోళ్ళు ఏం చేస్తారంటే ఆహారాన్ని అమ్ముతారనమాట. అది చాలా నీచమైన విషయం అనమాట ఆహారాన్ని అమ్మడం అనేది ఆ రోజుల్లో. సో వీళ్ళు ఇంకో గత్యంతరం లేక ఏం చేస్తారంటే, అండ్ ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆహారం పెడతారు అండ్ డబ్బులు తీసుకుంటారు. సో గిరీశం మొట్టమొదటిగా ఈ పూటకోళ్ళమ్మ ఇంట్లో సెటిల్ అవుతాడు, అక్కడే తింటూ ఉంటాడు, ఆ దగ్గర డబ్బులు తీసుకొని అండ్ ప్రామిస్ కూడా చేస్తాడు, నేను ఈ వైధవ్యం నుంచి ఎట్లయినా బయటపడేస్తాను, నువ్వు పెళ్లి చేసుకుందువు కానీ అనేసి చెప్తూ ఉంటాడు. అండ్ రామప్ప పంతులు అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, కర్ణం. అండ్ గిరీశం ఫస్ట్ మనకి స్టార్ట్ అవగానే యాక్చువల్గా ఉండేది పూటకోళ్ళమ్మ ఇంట్లో ఉంటూ ఉంటాడు. సో అక్కడి నుంచి గిరీశం ఏం చేస్తాడంటే మధురవాణి కంటపడుతుంది, మధురవాణి కంటపడంగానే ఆమె మాట తిరుగుతాడు. అండ్ తర్వాత అండ్ గిరీశం ఆ ఊళ్ళో బాగా అప్పులు చేసేస్తాడు. అప్పులు చేసేసి ఏం చేస్తాడంటే ఇక తప్పనిసరి తప్పించుకోవాలి కాబట్టి అండ్ మధురవాణిని ఏమైనా తీసుకెళ్ళడానికి కుదురుతుందా అని ట్రై చేస్తాడు, కానీ అది కుదరదు. అండ్ సో దాంతో ఏం జరుగుతుందంటే మధురవాణిని వదిలేసి అండ్ పూటకోళ్ళమ్మని కూడా అండ్ దరిదాపులు ఒక రకంగా మోసం చేసి వీళ్ళని కూడా వెళ్ళిపోతాడు అనమాట. సో పూటకోళ్ళమ్మ దగ్గర డబ్బులు తీసుకొని అండ్ డ్యాన్సింగ్ గర్ల్స్ మీద ఖర్చు వాళ్ళకి ఇవ్వడం ఇట్లాంటివి చేస్తుంటాడు. అట్లానే పూటకోళ్ళమ్మ దగ్గర 20 రూపాయలు తీసుకుంటాడు, తీసుకొని మధురవానికి ఇస్తాడు. సో ఇట్లాంటి క్యారెక్టరు గిరీశంది. తర్వాత రామప్ప పంతులు, ఈ గిరీశం ఆబ్సెంట్ అవ్వగానే అండ్ రామప్ప పంతులు అండ్ మధురవాణి దగ్గర ఎక్కువగా మనకు తర్వాత ప్లే అంతట్లో కూడా రామప్ప పంతులు మధురవాణితో కనిపిస్తాడనమాట. సో గిరీశం అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి అండ్ అతనికి దొరికే ఒక బకరా ఎవరయ్యా అంటే వెంకటేశం అనే విద్యార్థి అనమాట. సో ఈ వెంకటేశం అనే విద్యార్థి ఎవరయ్యా అంటే అగ్నిహోత్రవధానులు అండ్ వెంకమ్మ యొక్క సుపుత్రుడు. సో ఇప్పుడు మనకి ఈ సెకండ్ యాక్ట్లో వచ్చేసి లీడింగ్ క్యారెక్టర్ అగ్నిహోత్రవధానులు అయిపోతుంది అనమాట. సో ఈయన క్యారెక్టర్ ఏంటంటే, అండ్ తనకి 2 కూతుళ్ళు 1 కొడుకు. అండ్ మొదటి కూతుర్ని పెళ్ళికి ఇస్తాడు కానీ మొగుడు చనిపోతాడు అండ్ కొంచెం పెద్ద అమ్మాయి, సో విధవలాగా ఇంట్లో ఉంటుంది. అండ్ చిన్న కూతురికి 9 ఏళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయిని కన్యాశుల్కం తీసుకొని లుప్తావధానులు అనే వ్యక్తికి పెళ్లి చేయాలని. అతనికేమో చాలా ఎక్కువ వయసు ఉంటుంది అండ్ అతనేమో మూఢనమ్మకాలతో ఉంటాడు, లుప్తావధానులు. సో ఆ వ్యక్తికి అగ్నిహోత్రావధానులు అంటే ఓ 1300 రూపాయలు కన్యాశుల్కం ఇస్తానన్నాడనేసి అండ్ లుప్తావధానులకి ఇచ్చి పెళ్లి చేయాలని కోరుకుంటాడు అగ్నిహోత్రావధానులు.
ఎవరయ్యా అంటే సుబ్బమ్మని. సుబ్బమ్మ రెండో కూతురు, అండ్ బుచ్చమ్మ మొదటి కూతురు, అండ్ వెంకటేశం ఏమో కొడుకు, అండ్ బుచ్చమ్మ ఏమో విధవరాలైన మొదటి కూతురు, సుబ్బమ్మేమో రెండో కూతురు, అండ్ ఈమెని అండ్ లుప్తావధానులకి ఇచ్చి పెళ్లి చేస్తే అతనికి 1300 రూపాయలు ఏమొస్తుంది, కన్యాశుల్కం అనేది ఇవ్వబడుతుందని చెప్పేసి అండ్ పెళ్ళికి రెడీ చేస్తాడనమాట. అది ఈ యొక్క రెండు అంకాల్లో జరిగేది, అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ యాక్ట్స్ ఆఫ్ కన్యాశుల్కం. మీకు గనక మాకు ఇంకా కథ మొత్తం కావాలి అంటే చక్కగా అండ్ యూట్యూబ్లో కన్యాశుల్కం అని కొడితే ఎన్టీఆర్ గారు నటించారు, ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, షావుకార్ జానకి గారు, సో వీళ్ళందరూ కూడా ఉంటారు. కన్యాశుల్కం ఎప్పుడో చాలా పాత సినిమా, అండ్ మీరు కనుక బ్లాక్ అండ్ వైట్ మూవీ కనుక చూడగలిగితే అండ్ చాలా చక్కగా మీకు స్టోరీ మొత్తం అర్థమవుతుంది. అండ్ యాజ్ ఏ మీరు థర్డ్ సెమిస్టర్ ఎటు రాస్తున్నారు కాబట్టి కొంత అవగాహనకి అండ్ ఆ మూవీని కూడా చూడండి ఒకసారి, అండ్ మీకు బాగా అవగాహన అవుతుంది. సో సమ్మరీ ఆఫ్ యాక్ట్ 1 and 2 ఆఫ్ కన్యాశుల్కం. కన్యాశుల్కంలో మా డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్కి ఉన్న సిలబస్ ఏంటంటే 1వ అంకం 2వ అంకం. ఈ 1వ అంకం 2వ అంకంలో ఏం జరుగుతుందంటే, అండ్ ఫస్ట్ ఇతను వచ్చేసి ఆ పూటకొలమ్మ ఇంట్లో ఉంటాడు, అండ్ తర్వాత మధురవాణికి కనబడతాడు. ఆ ఊర్లో బాగా అప్పులు చేస్తాడు, లవ్ లెటర్లు రాస్తాడు కొంతమంది అమ్మాయిలకి. సో రాసినప్పుడు వాళ్ళంతా కూడా తిరగబడే టైం, అండ్ అప్పులోళ్ళు వచ్చి మీద పడే టైంలో ఏం చేస్తాడు అంటే అండ్ ఊరు మార్చేస్తాడు. ఆ ఊరు మార్చడానికి ఒక బకరాన్ని చూసుకుంటాడు. అతను ఎవడంటే వెంకటేశం అనే స్టూడెంట్. సో ఆ వెంకటేశం అనే స్టూడెంట్ ఏం చేస్తాడంటే షిఫ్ట్ అవుతాడు. ఎక్కడికి అండ్ ఎక్కడైతే ఈ అవధానులు గారు ఉన్నారో అండ్ ఆ ఊరికి వెళ్ళిపోతాడనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ 2వ అంకం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది 2వ అంకంలో అగ్నిహోత్ర అవధానులు ఉండే ఊరికి వెళ్ళిపోతాడనమాట అట్లా. అండ్ ద కన్యాశుల్కం ఈజ్ రిటర్న్ బై శ్రీ గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అనేది రాశారు. ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై సి విజయశ్రీ అండ్ టి విజయ్ కుమార్. సో వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే ఆ యొక్క ఈ గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ద ప్లే డీల్స్ విత్ సోషల్ ఇష్యూస్ లైక్ చైల్డ్ మ్యారేజెస్, విడో రీమ్యారేజెస్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ కన్యాశుల్కం. అండ్ సాంఘిక అంశాలు ఏవైతే ఉన్నాయో, సమాజంలో ఉన్న జరుగుతున్న దురాచారాలైన అండ్ బాల్య వివాహాలు అండ్ తర్వాత వితంతు పునర్వివాహాలు అండ్ అవి జరగాలనేసి అండ్ ప్రాక్టీస్ ఆఫ్ కన్యాశుల్కం, కన్యాశుల్కం గురించి కూడా ఇది చర్చించింది. ఈ విషయాలని సోషల్ ఇష్యూస్ ఏదైతే సామాజిక అంశాలు ఉన్నాయో, చైల్డ్ మ్యారేజెస్ అంటే బాల్య వివాహాలు, విడో రీమ్యారేజెస్ అంటే వితంతు పునర్వివాహాలు అండ్ ప్రాక్టీస్ ఆఫ్ కన్యాశుల్కం, కన్యాశుల్కం అనేది ఈ యొక్క ఏదైతే కన్యాశుల్కం ఉందో ఇది చర్చించింది. కన్యాశుల్కం వాజ్ కామన్ అమాంగ్ ది దెన్ తెలుగు స్పీకింగ్ బ్రాహ్మిన్స్ ఆఫ్ సదర్న్ ఇండియా. అప్పట్లో తెలుగు మాట్లాడే బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళు అండ్ ముఖ్యంగా సదరన్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఈ కన్యాశుల్కానికి అండ్ అమ్మాయిలను ఏం చేసేవాళ్ళు అంటే అమ్మేసేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే. ద ప్లే ఆల్సో డిపిక్ట్స్ ద హేట్ టువర్డ్స్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. సో బ్రాహ్మణులు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఆంగ్ల విద్యని బాగా ద్వేషించేవాళ్ళు. కారణం ఏంటంటే అంతకుముందు రాజులు సంస్కృత విద్యని బాగా పోషించారు, సో వాళ్ళకి బాగా జీతాలు ఉన్నాయి. కానీ తర్వాత ఏం జరిగిందంటే ఆంగ్ల విద్య ఎప్పుడైతే వచ్చింది, బ్రిటిష్ వారు ఇచ్చారో, అండ్ సంస్కృతానికి అంత ప్రాముఖ్యత లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ భాష అంటే ఏమాత్రం కూడా పడదనమాట. ద ప్లే ఇస్ సెట్ ఇన్ ఏ విలేజ్ కాల్డ్ బొంకుల దిబ్బ నియర్ విజయనగరం. సో ఈ యొక్క నాటకం ఏదైతే ఉందో అది ఎక్కడ అంటే అది ఈ మనం చదివేదంతా కూడా ఎక్కడ ఉంది ఇదంతా అంటే ఒక విలేజ్ బొంకుల దిబ్బ అనేది విజయనగరం దగ్గరలో ఉంది, అండ్ విజయనగరం దగ్గర ఉన్న బొంకుల దిబ్బలో ఇదంతా జరుగుతుంది. ద లీడ్ క్యారెక్టర్ ఇన్ ద ప్లేస్ గిరీశం కాన్ మ్యాన్. సో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఎవరయ్యా అంటే గిరీశం అనే వ్యక్తి. ఇతను ఏంటంటే మోసగాడు, ఒక రకం మాయమాటలు చెప్పే వ్యక్తి, బ్లఫ్ మాస్టర్ అనమాట. మాయమాటలు చెప్తా మోసం చేస్తూ ఉంటాడు. ఈజ్ అన్ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. అతను ఒక మంచిగా నేర్చుకున్న చదువున్న వ్యక్తిలాగా అందరికి కనిపిస్తాడు. ఈ క్లెయిమ్స్ టు బి ప్రోగ్రెషనిస్ట్, అభ్యుదయవాదిని అని చెప్పుకుంటూ ఉంటాడు. ఈజ్ ఇన్ ఫుల్ ఆఫ్ డెట్స్, అతను పూర్తిగా అప్పులే అనమాట. ఈ ఫస్ట్ లీవ్స్ ఇన్ ఏ హౌస్ ఆఫ్ పూటకులమ్మ హూ ఈజ్ అ విడో. సో అక్కడ భర్త లేని లేదా వైధవ్యంతో ఉన్న ఒక ఆమె దగ్గర పూటకులంగా ఉంటున్న దగ్గర ఉంటూ అండ్ అక్కడ తింటూ అండ్ అక్కడ ఉంటూ అండ్ ఆమె దగ్గర డబ్బులు తీసుకుంటూ మొత్తానికి ఆమెని ఏంటంటే ఆ దగ్గర తీసుకున్న డబ్బులు అవన్నీ కూడా ఈయన ఏం చేసేవాడంటే డ్యాన్సింగ్ గర్ల్స్. సో ఒక నాట్యం చేసే అమ్మాయిలు అండ్ ఇంకా ఆ రోజు భాషలో చెప్పాలంటే సానికొంపల్లో మీద ఖర్చు పెడుతూ ఉండేవాడు. ఈ టేక్స్ మనీ ఫ్రమ్ హర్ అండ్ స్పెండ్ ఇట్ ఆన్ డ్యాన్సింగ్ గర్ల్స్. ఈ ప్రామిసెస్ దట్ హీ విల్ మ్యారీ హర్. సో మొత్తానికి
అండ్ అతనికి కొంత ఇంటెన్షన్ ఉంటుంది, ఏంది ఈ పూటకోళ్ళ అమ్మాయినా పెళ్లి చేసుకోవచ్చు ఎందుకంటే ఆమె సంపాదిస్తుంది కాబట్టి, సంథింగ్ లైక్ దట్. బట్ గిరీష్ ఈజ్ ఫికిల్ మైండెడ్, సో కానీ అతని మైండ్ సెట్ అనేది ఎప్పుడు ఒకసారి నిశ్చలంగా ఉంటూనే ఉండదు. అండ్ అతను చాలా అమ్మాయిల చుట్టూ భ్రమిస్తాడు, లవ్ లెటర్ రాస్తాడు అండ్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఇతన్ని ఏదైనా చేద్దామని. అండ్ తర్వాత మధురవాణి చుట్టూ తిరుగుతాడు తర్వాత, అండ్ తర్వాత బుచ్చమ్మ, తర్వాత లీస్ట్ లాస్ట్ ఇది బుచ్చమ్మ మీద తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తాడు, వెంకటేశం యొక్క అక్క అన్నమాట. ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ లెండర్స్ ఈ గోస్ టు వెంకటేశన్స్ నేటివ్ ప్లేస్ యాజ్ హిస్ టీచర్. సో లెండర్ ఎవరైతే అప్పులు ఇచ్చాలో రుణదాతల నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తాడంటే ఇతను అండ్ వెంకటేశం యొక్క ఊరికి వెళ్తాడు, అక్కడే అగ్నిహోత్రవదానులు గారు ఉంటారు. ఎర్లియర్ ఇన్ ద ప్లే ఈ ఎంజాయ్స్ విత్ మధురవాణి హూ ఈజ్ అ ప్రాస్టిట్యూట్. సో ఆమె దగ్గర ఉంటాడు, ఆమె సాన్నిహిత్యంలో ఉంటాడు. అండ్ షీ ఈజ్ ద మ్యూజ్ ఆఫ్ గిరీష ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్లే అండ్ దట్ ఆఫ్ రామప్ప పంతులు ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద ప్లే. సో ఫస్ట్ గిరీషం మనకి ఆ యొక్క ఏదైతే నాటకంలో ఉందో దాంట్లో అండ్ గిరీశం పంతులు అండ్ మధురవాణి కనబడతారు కొద్ది భాగంలో, తర్వాత నుంచి ఇంకా చివరి దాకా కూడా రామప్ప పంతులు మధురవాణితో కనబడతాడు అనమాట. సో ఎటు గిరీశం వెళ్ళిపోతాడు అండ్ ఆ స్థానాన్ని రామప్ప పంతులు భర్తీ చేస్తాడు. అగ్నిహోత్రవదానులు ఈజ్ ఫాదర్ ఆఫ్ వెంకటేషన్, మనం చెప్పుకున్న బక్రా స్టూడెంట్ అనమాట. సో గిరీశం అందరినీ బక్రా చేయడమే మెయిన్ అతని ఉద్యోగం. సో ఈజీ మనీ ఎలా సంపాదించడం, సో వెంకటేశాన్ని బక్రా చేస్తాడు. అండ్ ఆఖరికి స్టూడెంట్ చిన్నపిల్లవాడి దగ్గర కూడా డబ్బులు కాజేస్తాడు. అండ్ అతనికి సిగరెట్లు ఏం నేర్పిస్తాడంటే చదువు ఏం నేర్పించడు అండ్ సిగరెట్లు కాల్చడం నేర్పిస్తాడు. సో ఈ విధంగా చిన్నపిల్లవాడిని సైతం వదలకుండా చిన్నపిల్లవాడిని అడ్డు పెట్టుకొని అండ్ తర్వాత అక్కడ అగ్నిహోత్రవదానులు ఇంటికి వెళ్ళిన తర్వాత అండ్ వాళ్ళ చిన్న చెల్లెల్ని అడ్డు పెట్టుకొని అక్కని లైన్లో పడేయాలని చూడడం, సో ఇలాంటివి చాలా జరుగుతాయి అన్నమాట. అండ్ ఆమె చక్కగా వయసులో ఉంటుంది, సో ఈమెను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అన్న మైండ్ సెట్లో ఉంటాడు. సో ఆ విధంగా ఉంటుంది గిరీషం ఉంది. అగ్నిహోత్రవదానులు ఈజ్ అ ఫాదర్ ఆఫ్ వెంకటేషన్, ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తండ్రి అగ్నిహోత్రవదానులు, ఏ కీ రోల్ ప్లేయర్ ఇన్ ద ప్లే. సో అగ్నిహోత్రవదానులు అనే వ్యక్తి చాలా కీలకమైన రోల్ అన్నమాట. హీఈస్ అన్ ఈగోయిస్టిక్ బ్రాహ్మిన్ అండ్ బాగా ఒక రకంగా చెప్పాలి అంటే ఈగో ఉన్న వ్యక్తి, గర్వం ఉన్న వ్యక్తి అండ్ గర్విష్టి అయిన బ్రాహ్మణుడు అనమాట. ఈ రూడ్లీ త్రోస్ హిస్ ఫుడ్ ప్లేట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ హిస్ యంగ్ విడోడ్ డాటర్ బుచ్చమ్మ. సో ఈమె తన చెల్లెలికి అండ్ అంత ముసలివాడితో పెళ్లి చేయడం అనేది ఏమాత్రం ఒప్పుకోదు, ఎందుకంటే తన జీవితం ఎట్లా అయిపోయిందో తనకు తెలుసు కాబట్టి. అప్పుడు ఈ ప్లేట్ అనేది ఇసిరి మొహాన్ కొట్టడానికి చూస్తాడు. అండ్ హీ ట్రైస్ టు మ్యారీ ఆఫ్ హిస్ యంగ్ డాటర్ హూ ఈజ్ 9 ఇయర్స్ ఓల్డ్ విత్ అన్ ఓల్డ్ మ్యాన్ ఫర్ ద సేక్ ఆఫ్ కన్యాసు. సో కేవలం 9 ఏళ్ల అమ్మాయిని ఒక ముసల వ్యక్తి అండ్ తాత వయసు ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కేవలం కన్యాశుల్కం వస్తుంది ఒక 1300 రూపాయలు, అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ. కేవలం 20 రూపాయల కోసమే పూటకోలమ్మ వెళ్ళి అండ్ ఈ యొక్క మధురవాణి ఇంటి దగ్గర చాలా పెద్ద గొడవ చేస్తుంది ఆ 20 రూపాయల కోసం. అలాంటిది 1300 రూపాయలు అనేది చాలా ఎక్కువైన విషయం అన్నమాట ఆ రోజుల్లో. సో దానికోసం ఇతను అండ్ ఈ యొక్క అమ్మాయిని 9 ఏళ్ళే ఉన్న చిన్న అమ్మాయిని ఓ తాతకి ఇచ్చే వయసు ఉన్న వ్యక్తితో ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు అగ్నిహోత్ర అవధానులు. అతని పేరేమో ఆ ముసలాయన పేరు లుప్తా అవధానులు. సో ఇదండి అండ్ ఫస్ట్ యాక్ట్ సెకండ్ యాక్ట్కి సంబంధించిన సమ్మరీ. అండ్ మీకు ఎగ్జామ్స్ రాయడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ సమూహాల్లో, ఫేస్బుక్ సమూహాల్లో, వాట్సాప్ సమూహాల్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలా.